హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కొన్ని సారీస్ గురించి చెప్పుకుందామా. ఫస్ట్ సారీ ఏంటంటే మనకి ఐటెక్ కలర్ చాలా డార్క్ కలరు, అట్లనే రెడ్ లో డార్క్ కలరు. మనకి అంచు వచ్చేసి గోల్డిష్ అనమాట, గోల్డిష్ లో చిన్న డాట్స్ అనమాట ఇవి. ఇది ప్లెయిన్ లో మనకి ఐటెక్ కలరు. దీనికి వచ్చేసి మనం మొక్కమొదల క్లాత్ తో చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట ఇవి. ఇదేమో లైట్ కలర్ ఇట్లా బార్డర్ కింద ఇచ్చేసింది. ఓకే, ఇవర్స్ ఈ సారీ చాలా బాగుంటుంది కట్టుకోవడానికి. ఈ సారీస్ ఇది ఇదంతా మనకు వచ్చేసి కింద అనమాట, స్టెప్స్ కిందకు వచ్చేస్తుంది. ఈ పైన అంతా ఆలోవర్గా ఉంటుంది, మొత్తం అంతా ఇట్లానే ఉంటుంది సారీ అంతా ఆలోవరు. దీని జాకెట్ కూడా మనం ప్లెయిన్ వేసుకోవచ్చు, ప్లెయిన్ గ్రీన్ కానీ లేదంటే ఈ కలర్ కానీ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది. ఈ సారీ చాలా బాగుంటుంది కట్టుకోవడానికి, నిండుగా ఉంటుంది. కొంచెం లైట్గా బ్లాక్ కలర్ ఉన్న వాళ్ళు, చామంతి అయిన వాళ్ళు కట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ సారీ. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్లో ఓన్లీ ప్లెయిన్ సారీ. ఇది ప్లెయిన్ సారీకి వచ్చేసి మనకి గోల్డ్ చిన్న అంచు అనమాట, చిన్న అంచుతో మొత్తం అంతా ప్లెయిన్ అనమాట. ప్లెయిన్లో లైట్గా పట్టు అనమాట ఇది. ఈ పట్టు సారీస్ ప్లెయిన్ కట్టుకుంటే చాలా బాగుంటుంది. వైట్గా ఉన్నవాళ్ళు, పొడవుగా ఉన్నవాళ్ళు కట్టుకుంటే చాలా నిండుగా ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వేసుకోవచ్చు, లేదనుకుంటే గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసుకోవచ్చు. ఇది కూడా మనం పార్టీ వేర్స్కి వేసుకోవచ్చు, లేదనుకుంటే మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈసారి. ఈసారి పట్టులోనే ప్లెయిన్ చాలా నిండుగా ఉంటుంది. దీనికి వర్క్ ఏం చేయని అవసరం లేదు, ఇది ఒక మోడల్ కింద ఉంచుకోవాలి, ఇట్లానే కట్టేసుకోవచ్చు మనం. నెక్స్ట్ సారీ వచ్చి బిస్కెట్ కలరు, బ్లాక్, ఆరెంజ్, రెడ్ అన్ని మిక్స్, సిక్స్ ఇంద్రధనుసు లాగా కలర్స్ వచ్చేసి 9 కలర్స్ వచ్చేసాయి ఇందులోనే. ఇది మనకి బిస్కెట్ కలరు మొత్తం ఫస్ట్, తర్వాత బిస్కెట్ కలర్తో మొత్తం అంతా ప్లెయిన్. ప్లెయిన్ చేరికి బ్లాక్ ఇట్లా మనకి పద్మ లాంటి ఫ్లవర్స్, ఆకులు, మళ్ళీ చిన్న చిన్న మామిడి పిందుల కలర్స్, మొత్తం అంతా ఆల్ ఓవర్ సారీ అంతా ఇది. దీనికి వచ్చేసి మన కింద బార్డర్ వచ్చేసి టెంపుల్స్ లాగా ఒక డిజైన్ ఇచ్చేసారు. అందులో రెడ్ ఇచ్చారు, ఆరెంజ్ కలరు, మళ్ళీ నాచు కలరు, బ్లాక్ కలరు, రెడ్ కలరు, ఎల్లో కలరు, మళ్ళీ మనకు వచ్చేసి గోల్డ్ లైన్స్ చక్కగా చూసారు. ఇంద్రధనుసులా కలర్స్ అన్నీ మొత్తం నిండుగా ఉన్నాయి ఇది. ఇది వచ్చేసి పళ్ళు కూడా చూసారు ఎంత గ్రాండ్ లుక్గా ఉందో, చక్కగానే కలర్ బ్లాక్ కలర్ వచ్చింది, రెడ్ కలర్ వచ్చింది, ఎల్లో కలర్ వచ్చింది, నైట్ నాచు కలర్ వచ్చింది. మనకి మొత్తం అంతా లైన్స్ వచ్చేసాయి, ఇది చాలా గ్రాండ్ లుక్గా ఉంటుంది సారీ. చూడడానికి కూడా ఇది పెద్ద కాస్ట్ ఏమి ఉండదు, 800లో వస్తుంది. కానీ కట్టుకుంటే చాలా హెవీ లుక్గా ఉంటుంది. ఇలాంటి సారీస్ మనం మిడిల్ క్లాస్ వాళ్ళు చక్కగా సెలెక్ట్ చేసి కట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి గంధం కలర్ అనమాట. గంధం కలర్ అంటే లక్ష్మీ స్వరూపం అనమాట. మనకి లక్ష్మీ పూజ చేసినప్పుడు మనం గంధం ఇట్లా ఎలా సమర్పించుకుంటామో, మన పూజకు కూడా లక్ష్మీ పూజకి అలాంటి పూజలకి కొన్ని పూజలకి వెళ్ళేటప్పుడు ఈ పట్టు చీరని గంధం కలర్ వాడుకుంటాం అనమాట. గంధం కలర్కి మొత్తం అంతా పట్టులోనే చిన్న చిన్న బుటాస్ లాగా వచ్చేసాయి. ఇదేమో మనకి లైట్ గ్రీన్ ఏమో చిన్న ప్యాటర్న్ అంచు ఇచ్చారు. ఇది మొత్తం అంతా ఆల్ ఓవర్ అనమాట, ఆల్ ఓవర్లో పట్టు ఇది. ప్లెయిన్ పట్టుకు చిన్న చిన్న బొటాస్ అనమాట. ఇది చాలా బాగుంటుంది మన పూజలు కట్టుకోవడానికి, చిన్న చిన్న వ్రతాలకి, చిన్న చిన్న పూజలకి అలాంటివి మనం వాడుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు పళ్ళు అనమాట. పళ్ళులో మనకి నాచ్ కలర్ ఫ్లవర్, నాచ్ కలర్ మొత్తం అంతా పళ్ళు వచ్చేసింది. దానికి ఫ్లవర్స్ వచ్చేసాయి, బ్లూ డాట్స్ వచ్చేసాయి. లైట్ కానీ మనకి చిన్న చిన్న కావాలంటే కుందన్స్ అవి ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఉంచేసుకోవచ్చు. మెయిన్ ఈ కలర్ ఏంటంటే పూజలకి, లక్ష్మీ వ్రతానికి, చిన్న చిన్న వినాయకుడి పూజలకి అలాంటివి కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఓన్లీ పూజలకు మాత్రమే కట్టుకుంటాం మనం. నెక్స్ట్ మనం పర్పుల్, డార్క్ పర్పుల్ కలరు. ఇది ప్లెయిన్ వచ్చేసింది. ప్లెయిన్ మీద ఏం చేస్తారు, మన బిస్కెట్ కలర్ ప్యాటర్న్స్ అనమాట ఇవన్నీ. ప్యాటర్న్స్ ఇచ్చేసి మనకి కుందన వర్క్స్ చిన్నగా మిర్రర్ పెట్టి కుందన వర్క్ ఇదంతా ఇట్లా బిస్కెట్ కలర్ మొత్తం వచ్చేసింది. ఇట్లనే దీనికి ఏంటంటే మొత్తం ఇట్లా పెద్ద పెద్ద ఫ్లవర్స్ అనమాట. ఇదంతా డిజైన్ వస్తుంది మన పళ్ళెలా వేసుకుంటే. ఈ కలర్, ఈ డార్క్ పర్పుల్ కలరు ప్లస్ ఇది చాలా బాగుంటుంది కట్టుకుంటేనే. వైట్గా ఉన్న వాళ్ళు కట్టుకోవచ్చు ఈ కలర్. కట్టుకుంటే ఈవినింగ్ టైంలో, అది సాయంకాలం బయటకు వెళ్ళేటప్పుడు, సమ్మర్లో లైట్ వెయిట్. ఈ సారీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం కొన్ని సారీస్ గురించి చెప్పుకుందాం. ఓకే, బాయ్ బాయ్.